నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ కొటేషన్ బదులు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. నేను కొన్ని మోటివేషనల్గా ఉండాలని కొన్ని వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. అయితే మొన్న ఎవరో నా దగ్గరికి వచ్చి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు అన్నారు. ఏంటి చెప్పండి అన్నమాట. అయితే అప్పుడు పాలు అంటే మిల్క్ ఉంటాయి కదా, దాని గురించి అన్నమాట స్టోరీ. పాలు అనుకుంటుంది నేను చాలా తెల్లగా ఉన్నాను, చాలా ఫ్రెష్గా ఉన్నాను, వీళ్ళు ఎందుకు నన్ను మళ్ళీ దాన్ని కాంచి తోడుబెట్టి పెరుగు చేసి వెన్న చేసి ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నారు, నేను ఇలాగే బాగున్నాను కదా అని అనుకుంటుంది అన్నమాట. చాలా అందంగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, మంచిగా ఉన్నాను అని అనుకుంటుంది. అయితే ప్రతిసారి అయినా వినకుండా అందరూ దాన్ని కాంచడము ఇలా ఇలా చేస్తుంటారు. అప్పుడు అది ఒక సాధువు దగ్గరికి వెళ్తుంది అన్నమాట, వెళ్ళి అడుగుతుంది. సో నేను ఇంత చక్కగా ఉంటే ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు వీళ్ళు, నాకు నచ్చట్లేదు అని అడుగుతుంది అన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు ఇలాగే ఫ్రెష్ పాలలాగే ఉన్నావు అనుకో, నీకు కొన్ని గంటలు మాత్రమే నువ్వు సర్వ్ చేయగలవు. అదే నిన్ను వేడి చేశారనుకో, ఒక రోజంతా నీ లైఫ్ టైం ఉంటుంది. అదే వేడి చేసి నిన్ను కనుక పెరుగు చేశారనుకో, ఇంకొక రోజు ఉంటుంది. అంటే నీ లైఫ్ టైము అంటే నీ యూజ్ అనేది ఇంకా పెరిగింది. ఆ పెరుగు నుంచి వెన్నని తీశారనుకో, వెన్న ఒక 4 రోజులు అలాగ ఉంటుంది. అంటే మళ్ళీ లైఫ్ టైం ఎక్స్టెండ్ అవుతుంది. ఆ వెన్నని బాగా కాంచితే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి యొక్క లైఫ్ టైం ఇంకా చాలా రోజులు ఉంటుంది, కొన్ని నెలలు ఉంటుంది. ఆ నెయ్యిని మళ్ళీ మెడిసిన్స్ అవి ఇవి చేయడానికి వాడితే చాలామంది లైఫ్స్ని సేవ్ చేయగలుగుతుంది. సో ఇలా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక స్ట్రెస్ కానీ ఇలాగ ఒకదాన్ని చూస్తున్నామంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక పెద్ద ఆబ్జెక్టివ్ అయితే ఉంటుంది దాని వెనకాల. సో అది మనం తెలుసుకోవాలి. ఏదో మనం కష్టపడిపోతున్నాము అలా కాకుండా దాని వెనకాల ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది, దాని వెనకాల ఒక పరమార్థం అనేది ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అది వచ్చేసి ఇద్లిబ్ ప్రావిన్స్. ఇద్లిబ్ ప్రావిన్స్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది, న్యూస్లో ఉంది కదా అది ఏ కంట్రీకి సంబంధించింది, అది క్వశ్చన్ అన్నమాట. ఏ కంట్రీకి సంబంధించింది, సిరియా. సిరియా అనే కంట్రీలో ఇద్లిబ్ ప్రావిన్స్లో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. సో అందువల్ల ఈ క్వశ్చన్ ఇచ్చారు. రెండోది చూడండి, బ్రెజీలియా డిక్లరేషన్, ఇది దేనికి సంబంధించి, రోడ్ సేఫ్టీ. సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఈ రోడ్కు సంబంధించి, రోడ్ యాక్సిడెంట్స్, రోడ్ సేఫ్టీ దీనికి సంబంధించినటువంటి సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ బ్రెజిల్లోని బ్రెజీలియా అనే ప్రాంతంలో జరిగింది. సో అప్పుడు 2015లో తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఏ, బ్రెజీలియా డిక్లరేషన్. సో దేనికి సంబంధించింది, రోడ్ సేఫ్టీ. సరే ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, ట్రూత్ అనేది ప్రెజుడైసెస్తో ఎక్లిప్స్ చేయబడదు, ట్రూత్ ఎప్పటికైనా బయటకు వస్తుంది, నిజం అనేది ఖచ్చితంగా విన్ అవుతుంది. ఇది ఇక్కడ చెప్పినటువంటిది. దీన్ని మనం అటు ఎస్సేస్కి ఇది తీసుకొని వాడుకోవచ్చు, లేదా మనం ఎథిక్స్లో స్టేట్మెంట్స్కి కూడా దీన్ని వాడుకోవచ్చు అండి. ఎస్సే మరియు ఎథిక్స్లో దీన్ని వాడుకోవచ్చు. ఎలాగా, ట్రూత్, మనకి ట్రూత్ అని ఏదైనా ఫిలాసఫీ అనగానే గాంధీజీ గుర్తొస్తారు. గాంధీజీ చెప్తూ ఉంటారన్నమాట, ట్రూత్ ఈజ్ ది అల్టిమేట్ గాడ్ అని చెప్పేసి. సో ట్రూత్ అనేది ఏ ప్రెజుడైసెస్ ఎలాంటిది ఉన్నా కొన్ని రోజులు ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో, కానీ ఖచ్చితంగా నిజం అనేది అయితే విన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మన సొసైటీలో కొన్ని గ్రూప్స్ మీద, కొన్ని కమ్యూనిటీస్ మీద, కొన్ని రిలీజన్స్ మీద, మన ఇండియాలోనే కాదు చాలా ప్లేసెస్లో ప్రెజుడైసెస్ అంటే వీళ్ళు తక్కువ వాళ్ళని, వీళ్ళు చిన్నవాళ్ళని కొంత కొన్ని దగ్గర కొన్నిసార్లు అటాక్ చేయడము, మైనారిటీస్ని అటాక్ చేయడము, ఇలాగా ప్రెజుడైసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో రోజులు ఉండలేవు, ఖచ్చితంగా ట్రూత్ అయితే బయటకు వస్తుంది అంటున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్. ఈ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అనేది ఇండియాలో COP 13 జరుగుతుంది, దాని గురించి మనం చూసాం కదా. సో ఇక్కడ సుందర్బన్స్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఈ ఆర్టికల్ ఇచ్చారు. దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో చదువుకుంటాము. కంటెక్స్ట్ ఏంటి, ఇక్కడ COP 13 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 13, దీనికి సంబంధించి కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్, వలస జంతువులకు సంబంధించి, పక్షులు జంతువులు వీటన్నిటికీ. సో దీన్నే బాన్ కన్వెన్షన్ అని కూడా అంటాము. సరే ఈ కన్వెన్షన్ జరుగుతున్నప్పుడు చాలా ఏరియాస్ ఇండియాలో టెంపరీ మైగ్రేటరీ బర్డ్స్కి, యానిమల్స్కి, వీటికి షెల్టర్స్గా ఉంటాయి.
అలాంటి వాటిలో సుందర్బన్ అనేది కూడా చాలా పెద్ద ఏరియా అన్నమాట. మరి ఈ సుందర్బన్ ఎక్కడుంది? సుందర్బన్ అడవులు లేదా చిత్తడి నేలలు అనేవి మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోను ప్లస్ బంగ్లాదేశ్ దేశంలోనూ ఉన్నాయన్నమాట. సరే, మన దాన్ని కన్సిడర్ చేస్తే మన దేశంలో ఉన్నటువంటి ఈ సుందర్బన్స్ అన్నవి క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పు వల్ల ఎక్కువ వర్షపాతాన్ని చూడబోతున్నాయి. ఈ వర్షపాతంతో పాటు అక్కడ వరదలు ఇవి రాబోతున్నాయి అని చెప్తున్నారు. సో ఇలాంటి క్లైమేట్ రిస్క్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ వాటన్నిటికీ కూడా హ్యాబిటాట్ అంటే వాటి యొక్క ఆవాస స్థానాలు అనేది మునిగిపోతాయి అన్నట్టుగా చెప్తున్నారు. మరి చూద్దాం ఎలాగా ఏంటి అన్నది. సుందర్బన్స్, సుందర్బన్స్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాము. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అనేవి వరల్డ్లోనే లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. ఇది ఇక్కడి వరకు ఇది మన వెస్ట్ బెంగాల్లో ఉన్నది. ఈ రిమైనింగ్ పార్ట్ ఇది బంగ్లాదేశ్కి సంబంధించిందన్నమాట. గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా రివర్స్ యొక్క కాంబినేషన్తో దాని యొక్క డెల్టా ప్రాంతంలో ఏర్పడిందే ఈ సుందర్బన్ అన్నమాట. ఈ సుందర్బన్ అడవుల్ని మనం సుందర్బన్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. దీంట్లో టైడల్ వాటర్ వేస్, మడ్ ఫ్లాట్స్, స్మాల్ స్మాల్ ఐలాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫనా అండ్ బర్డ్స్, రాయల్ బెంగాల్ టైగర్ ఇవన్నీ కూడా ఇక్కడ వీటన్నిటికి హోమ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్చెరైన్, ఎస్చెరి అంటే ఎక్కడైతే ఓషన్ వాటర్, ఫ్రెష్ వాటర్ కలుస్తాయో దాన్ని ఎస్చెరి. ఎస్చెరి క్రొకడైల్స్, రాయల్ బెంగాల్ టైగర్స్, వాటర్ మానిటర్ లిజర్డ్, గ్యాంజెటిక్ డాల్ఫిన్, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇవన్నీ వీటన్నిటికీ కూడా వైల్డ్ లైఫ్ స్పీషీస్కి ఇవి హోమ్గా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏమంటున్నారు రిపోర్ట్లో, క్లైమేట్ చేంజ్ అనేది ఇక్కడ ఇంపాక్ట్ చేయబోతుంది, దానివల్ల అక్కడ ఉన్నటువంటి చాలా స్పీషీస్కి హ్యాబిటాట్ అనేది లాస్ అవ్వబోతుంది. సీ లెవెల్ రైజ్ వల్ల కొన్ని ఐలాండ్స్ మునిగిపోబోతున్నాయి, హ్యాబిటాట్ లాస్ ఉండకపోతుంది, మాన్సూన్ నార్మల్ టైం కంటే ఎక్కువ టైం ఉండబోతుంది, మాన్సూన్ పీరియడ్ ఎక్కువ ఉండబోతుంది, దానివల్ల వరదలు వస్తాయి. సో ఈ ఫ్లడ్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ని ఆల్టర్ చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ని మార్చడం జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ ఫండ్ ఉండాలి ఆర్ఎండ్డి డెవలప్మెంట్ కోసం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరగాలి ఖచ్చితంగా, నాలెడ్జ్ సొసైటీ ఉండాలి అంటున్నాం వీటన్నిటికీ. మరి దానికి ఆర్ఎండ్డి అనేది ఉండాలి కదా, ఆ దానికేమో ప్రైవేట్ సెక్టార్ చాలా తక్కువ ఖర్చు పెడుతుంది. ఆ కంటెక్స్ట్లో గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెట్టలేదు, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకని పబ్లిక్ ప్రైవేట్ ఫండ్ అనే దానికోసం వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్ఎండ్డి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం పెట్టేటటువంటి ఖర్చు చాలా చాలా తక్కువ. చూడండి, ఇప్పుడున్నటువంటి 21st సెంచురీలో రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రతి దానికి కూడా రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి నాలెడ్జ్ ఎరా అంటున్నాం కదా, మరి దానికోసం ఎలా స్పెండ్ చేయాలి, దానికంటూ మనీ అనేది మనం ఉండాలి, ఆ మనీని మనం ఆర్ఎండ్డి కోసం స్పెండ్ చేయాలి. కానీ గవర్నమెంట్ అనేది ఇండియాలో ప్రస్తుతానికి మొత్తం గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ రెండూ కలిసి ఆర్ఎండ్డి మీద మనం ఖర్చు పెడుతుంది 1.2% ఆఫ్ జీడిపి. జీడిపిలో 1.2% మాత్రమే మనం ఆర్ఎండ్డి మీద ఖర్చు పెడుతున్నాం. మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం ఖర్చు పెట్టకపోతే ఇండిజినస్గా టెక్నాలజీస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఆ ఇండిజినస్ టెక్నాలజీస్ అనేవి ఉండవు, ఎప్పుడు వేరే వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీస్ మీద ఆధారపడాలి. సెల్ఫ్ సఫీషియన్సీ అనేది ఉండదు, ఇక్కడ కూడా డిపెండెన్స్ అనేది పెరగాల్సిందే, సెల్ఫ్ సఫీషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మరి దీనికి లేకపోతే? సో ఇన్నోవేషన్ తక్కువగా ఉంటుంది, ఓవరాల్ ఎకానమీ సొసైటీ దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సోషియో ఎకనామిక్ అవుట్పుట్ కూడా తక్కువే ఉంటుంది. ఏ కంట్రీ అయితే ఇన్నోవేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందో అది సోషియో ఎకనామిక్గా కూడా బాగవుతుంది, ఇక్కడ సోషియో ఎకనామిక్ కూడా తగ్గిపోతుంది. మరి దానికోసం మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఆర్ఎండ్డి స్పెండింగ్ ఇన్ ఇండియా, దీంట్లో మనం టాప్ 5 కంట్రీస్లో అవుట్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ని అంటే పిహెచ్డి పేపర్స్ని వీటిని సబ్మిట్ చేయడంలో టాప్ 5లో ఉన్నాం. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో లేం. టోటల్ ఎక్స్పెండిచర్ మనం పెడుతుంది ఎంత ఆర్ఎండ్డి మీద? 2004-05లో 24,000 కోట్లే,
రెండు వేల 2016-17కి వచ్చేటప్పటికి 100,000 కోట్లకు చేరింది. అదైతే పెరిగింది, కానీ జీడిపి పెరుగుదలతో పాటు అనుగుణంగా లేదు. పబ్లిక్ సెక్టార్ అయితే 0.627% జీడిపిలో ఖర్చు పెడుతుంది ఆర్ఎండి మీద. మరి మిగిలిన కంట్రీస్ చూద్దాం ఎంత ఖర్చు పెడుతుందో. యుఎస్ఏ అనేది 2.8%. ఇక్కడ మనం చూస్తుందంతా గవర్నమెంట్ స్పెండింగ్ అండి. మనం గవర్నమెంట్ స్పెండింగ్ ఇది ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం స్పెండ్ చేస్తుంది ఆర్ఎండి మీద 1.2% ఆఫ్ జీడిపి అన్నమాట. సరే, యుఎస్ఏ 2.8, చైనా 2.1, ఇజ్రాయెల్ 4.3, కొరియా 4.2 ఇలాగ ఉన్నాయి. 2019లో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఇదిగో వీళ్ళందరూ ఇంత ఖర్చు పెడుతున్నారు మనం చూడండి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ కంటెక్స్ట్లో మరి మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కావాలి. పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంటే హ్యూజ్గా ఉంది. 2004-05లో పబ్లిక్ సెక్టార్ అనేది ఓన్లీ 40% ఆర్ఎండి మీద స్పెండ్ చేస్తుంది. 2016-17కి వచ్చేటప్పటికి 28% స్పెండ్ చేస్తుండింది. 4-05లో 40%. కానీ అడ్వాన్స్డ్ ఎకానమీలో ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ కదా. ఇప్పుడు ఎకానమీలో ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ప్రైవేట్ సెక్టార్ ఆర్ఎండి హ్యూజ్గా ఉండాలి. కానీ లేదు మన దగ్గర. మనం 2017-18లో చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి మూడు పబ్లిక్ సెక్టార్ కింద టాప్ స్పెండర్స్గా ఉంటే, ప్రైవేట్ సెక్టార్ కింద శాప్ ల్యాబ్స్, ఎంఫసిస్ లిమిటెడ్, ఒలింపియా టెక్ పార్క్ ఇవి మూడు టాప్లో ఆర్ఎండీలో స్పెండ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఒక ఫండ్ని సెటప్ చేయబోతున్నాము అంటున్నారు. దేనికి ఆ ఫండ్? ఆ ఫండ్లో అటు పబ్లిక్ సెక్టార్ ఇటు ప్రైవేట్ సెక్టార్ జాయింట్గా ఈ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నాడు అనమాట. దానివల్ల రీసెర్చ్కి ముందుకొస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఐఓటీ ఇలాగా చాలా ఉన్నాయి కదా. మరి వాటన్నిటి మీద రీసెర్చ్ అనేది చేయాలి. దానికోసం ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ ఖర్చు పెట్టలేకుంది, పెట్టలేదు కూడా. మొన్నటి వరకు చూస్తే మనం గవర్నమెంట్ సెక్టార్ మాత్రం ఎన్ని రోజులను ఖర్చు పెట్టగలదు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ ఫండ్ని తీసుకొని వద్దాము. దాని ద్వారా కొలాబరేటివ్గా సైంటిఫిక్ ఫండింగ్ అనేది, ఆర్ఎండి ఫండింగ్ అనేది ఉంటుంది అన్నట్టుగా డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా యూపీలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో గోల్డ్ అనేది 3,000 టన్నులుగా కనుగొన్నారు అది ఇదని చెప్పి న్యూస్ వచ్చింది కదా. మరి దానికి సంబంధించి అసలు మేము ఎప్పుడు ఇచ్చామో అంత ఉందని చెప్పి అని జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దామండి. గోల్డ్ రిజర్వ్స్ అన్న దానికి సంబంధించి జియోగ్రఫీలో ఇక్కడ ఏమంటున్నారు, యూపీలో ఉండేటటువంటి ఈ సోన్భద్ర డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ కనుగొన్నాము అని కొంత న్యూస్ అనేది వచ్చింది. అది కరెక్ట్ కాదు అన్నట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది చెప్పింది. ఈ సర్వే ప్రకారం ఏం చెప్పింది, మేమైతే అక్కడ సర్వే చేపట్టాము, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితమే, 1998-99 ఆ ప్రాంతంలో మేము ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాం. 1998 నుంచి 2000 వరకు 2 సంవత్సరాలు రీసెర్చ్ అయితే చేశాము. అక్కడ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అది అన్వయబుల్, ఆ ప్లేస్లో ఉంది గోల్డ్ కానీ దాన్ని త్రవ్వకం అనేది అన్వయబుల్ అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకని అన్వయబుల్ అంటున్నారు, ఇక్కడ చూడండి. ఈ మినరలైజ్డ్ జోన్లో యావరేజ్ గ్రేడ్లో 1 టన్ను ఎర్త్ను తవ్వితే 3.3 గ్రాముల గోల్డే ఉంది, అది అన్వయబుల్. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని ఎంత తవ్వినా 160 కేజెస్ అంతే వచ్చేది. 3,000 టన్నులు అంత కాదు, 160 కేజెస్ కోసం అది చేయడం అన్నది ఎకనామికల్గా అన్వయబుల్. సో మీరు ఇలాంటి ఫాల్స్ రిపోర్ట్స్ని నమ్మద్దు అన్నట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట. మరి రేపటికి ఒక హోంవర్క్ చేస్తారా, ఇండియాలో ఎక్కడెక్కడ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, గోల్డ్ రిజర్వ్స్ ఇండియాలో ఎక్కడున్నాయి ఒక చిన్న మ్యాప్లో గీసుకోవడము, వరల్డ్లో గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడెక్కడున్నాయి, యుఎస్ఏ ఎందుకు టాప్ పొజిషన్లో ఉంది, సో ఎక్కడెక్కడ వరల్డ్లో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇది మనకి మ్యాప్లో మార్క్ చేసుకొని రావాలి రేపటికి. అది మన హోంవర్క్ ఇవ్వాలా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 3 బెనిఫిషరీస్లో ఇద్దరికేమో కరెక్ట్గానే వెళ్తుంది మనీ, ఒకళ్ళకి వాళ్ళ అకౌంట్లో కాకుండా వేరే వాళ్ళెవరికో వెళ్తుంది. దానికోసం చాలా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు,
ఎవరి అకౌంట్లోకో వెళ్తుంది, ఆధార్ని లింక్ చేసుకునే ఉంది, అయినా కూడా అది లేదు అని చెప్పి నీతి ఆయోగ్ అనేది తన యొక్క రివ్యూ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. దీన్ని మనం గవర్నాన్స్ అనేటటువంటి టాపిక్లో న్యూట్రిషన్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాము. ఇక్కడ పోషన్ అభియాన్ అనేటటువంటి స్కీమ్. పోషన్ అభియాన్ అనేది ఒక అంబ్రెల్లా స్కీమ్ అన్నమాట. న్యూట్రిషన్కి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ని దీని కింద ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. పోషన్ అభియాన్ అంటున్నాము. ఈ పోషన్ అభియాన్ కింద ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది దేనికి సంబంధించి, డెలివరీ అయిపోయిన తర్వాత ఈ మెటర్నిటీ ఆ టైంలో విమెన్కి ఇచ్చేటటువంటి సపోర్ట్ మనీ, క్యాష్ ట్రాన్స్ఫర్స్, ఇవి మరి దేంట్లో కూడా ఇలాగ డిలేస్ ఉన్నాయి ఇక్కడ ఎందుకని? ఫస్ట్ రీజన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అనేది ఫస్ట్లో కాంప్లెక్స్గా ఉంది. ఈ డాక్యుమెంటేషను దాని ఎంట్రీ టైంలో చాలా వరకు ఇబ్బందులు అనేవి ఉన్నాయి. రెండవది ఆధార్ అథెంటికేషన్ చేశారు, కానీ ఈ ఆధార్ అథెంటికేషన్ని వ్యాలిడిటీ, ఆ వ్యాలిడా కాదా వెరిఫికేషన్ చేసుకోవడము, ఇలాంటివి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. మూడవది బెనిఫిషరీస్ ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేయడము, బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్లోనూ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నాలుగు గ్రీవాన్సెస్, అంటే వీళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు కదా, సంవత్సరం నుంచి చెప్తుంటే గ్రీవాన్స్ అడ్రస్ లేదు, ఎవరు పట్టించుకుంటున్నారు అది ఇక్కడ క్వశ్చన్. సరే, అసలు ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏంటో, దాని కింద ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్ అన్నమాట. ప్రెగ్నెంట్ ఉమెన్కి లాక్టేటింగ్, పాలు ఇచ్చేటటువంటి వాళ్ళకి, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తీసుకొని వచ్చాము. ఇది ఒక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అన్నమాట. దీంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్గా దీన్ని క్రెడిట్ చేస్తారు. ఎందుకని, న్యూట్రిషనల్ నీడ్స్ ప్లస్ ఆ టైంలో వేజ్, అంటే పనికి వెళ్ళలేరు కదా, వేజ్ లాస్ని, న్యూట్రిషనల్ నీడ్స్ని చూసుకునేలాగా 2017 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 6,000 రూపాయలని క్యాష్ ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది. మనకి దీంట్లో 5,000 రూపాయలేమో ఆల్రెడీ మనకున్నటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ దాని కింద, ప్లస్ జననీ సురక్ష యోజన కింద ఇంకొక 1,000 రూపాయలు, ఈ రెండింటినీ కలిపి 6,000 రూపాయలుగా ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఇస్తున్నాం. కొత్తది కాదు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద ప్రతి ఉమెన్కి, ప్రతి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉమెన్కి ఇంత ఇవ్వాలన్నారు. సరే, దాంతోపాటు ఇది రెండు కలిపి 6,000ని ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఇస్తున్నారు. అంటే దానికి ముందు ఏం చేసేవాళ్ళు, దీని కింద 1,000 రూపాయలు సపరేట్గా వచ్చేవి, దీని కింద 5,000 సపరేట్గా వచ్చేవి. ఇప్పుడు రెండు కలిపి 2017 నుంచి ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో 1 రేట్ ఉండుంటే ఇంకా బాగుండేది, అదే బెస్ట్ స్టిమ్యులస్ ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ సిస్టమ్కి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఎకానమీలో చదువుకుంటాము. జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను అన్నమాట. ఈ జీఎస్టీలో మనకి మల్టిపుల్ స్లాబ్స్ అంటే కొన్ని ఐటమ్స్నేమో ఎగ్జెంప్ట్ చేయడం జరిగింది జీఎస్టీ నుంచి, కొన్నిటి మీద 5%, కొన్నిటి మీద 8%, అలాగా మళ్ళీ 12%, అలా మల్టిపుల్ స్లాబ్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల ఇది కాంప్లెక్స్ అయ్యింది. ఫస్ట్ కాంప్లెక్స్, ఇంతకుముందు ఉన్నటువంటి చాలా చట్టాలను తీసేసి కదా దీన్ని, సో అది ఒకటి కాంప్లెక్స్ అవ్వడం. రెండవది ఈ క్లారిటీ లేకపోవడము, దీంట్లో ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అన్న క్లారిటీ, దీంట్లో మళ్ళీ లూప్ హోల్స్ కనుక్కోవచ్చు. ఎప్పుడైతే కాంప్లెక్సిటీ ఉంటుందో లూప్ హోల్స్ కనుక్కోవడం చాలా ఈజీ అన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా డిలేస్ని, వీటిని కాజ్ చేస్తున్నాయి. సో సింగిల్ స్లాబ్ అయితే ఈజీగా ఎన్ఫోర్స్ చేయొచ్చు, సింగిల్ స్లాబ్ 12% దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఎన్ఫోర్స్ చేయొచ్చు అంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ ఉంటాయండి, ఆ ఎసెన్షియల్ ఐటమ్స్ మీద ట్యాక్స్ వేయలేము, లేదా ఇంకొన్ని ఉంటాయి వాటి మీద ఓన్లీ తక్కువ టారిఫే వేయాలి, తక్కువ ట్యాక్సే వేయాలి. అలాంటప్పుడు మరి 12% ఎక్కువ అవుతుంది కదా, ఎక్కడ 1 స్లాబ్ అనేది డిసైడ్ చేయొచ్చు, 12 అయితే కరెక్టా, 8 కరెక్టా, ఏది కరెక్ట్? తక్కువ చేస్తేనేమో గవర్నమెంట్కి రెవెన్యూస్ తగ్గుతాయి స్లాబ్ యొక్క ఇది, ఎక్కువ చేస్తేనేమో ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రజల మీద బర్డెన్ పడుతుంది. సో అటేమో ఇన్ఫ్లేషన్, ఇటేమో రెవెన్యూస్, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కదా. అందువల్ల మన వాళ్ళు మల్టిపుల్ స్లాబ్స్ని తీసుకొచ్చారు. బట్ మనకి జీఎస్టీ కౌన్సిల్ అనేది ఉంది,
ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఈ స్లాబ్స్ని రివిజన్ చేయడము, ఏ స్లాబ్లో ఏ సెక్టార్ ఉండాలి, ఏ కంపెనీస్ ఉండాలని పెట్టడము, అవన్నీ కూడా చేయొచ్చు. ఆ జిఎస్టీ కౌన్సిల్ అనేది డెసిషన్ తీసుకుంటే అప్పుడు స్లోగా ఇలాంటి దాన్ని రిఫార్మ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ కంట్రీలో అయినా జిఎస్టీ లాంటి సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం తీసుకునింది. మన దేశంలో కూడా అంతే అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్, పిఎం కిసాన్ అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద మనీ డిస్బర్స్ చేస్తున్నారు. బ్యాంకులకు మేము మనీ ఇచ్చినా ఎందుకు అవి డిస్బర్స్ చేయలేకున్నాయి, క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద చేయమన్నాం కదా అని ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్తుంది. అయితే దీన్ని మనం దేని కింద చదువుకున్నాము, ఎకానమీలో ఇంక్లూజివ్ గ్రోత్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుందాము. సరే, ఇక్కడ ఈ పిఎం కిసాన్ స్కీమ్ అంటే ఏంటి, రైతులకి ఆధారంగా ఉండాలి అని చెప్పి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్నే పిఎం కిసాన్ అంటున్నాము, ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ అన్నమాట. దీని కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 6,000 రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్కమ్ సపోర్ట్గా ఫార్మర్ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది. మరి ఏమంటున్నారు ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమంటుంది, సరే మేము మనీ ఆల్రెడీ మీకు డిస్బర్స్ చేశాము, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనే ఉన్నాయి కదా, ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్స్తో లింక్ చేయండి, ఫార్మర్స్కి మనీ వెళ్తుంది, వాళ్ళలాగా మరి తీసుకోవాలి, కిసాన్ క్రెడిట్స్ కార్డ్స్ అనే ఉన్నాయి కదా అది అందరికీ కూడా వెళ్ళేలాగా చూడండి. సాచ్యురేషన్ పద్ధతి, ఎప్పుడైనా ఈ పదం విన్నారు అంటే ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలండి ఆన్సర్స్లో. సాచ్యురేషన్ అంటే కంప్లీట్గా ఫుల్గా అందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ రీచ్ అయ్యేలాగా చూడండి, మనీ డిస్బర్సల్ అవుతాయి, ఆ మనీ డిస్బర్సల్ అయిన తర్వాత ఆ క్రెడిట్ కార్డ్స్ నుంచే వాళ్ళు వాడుకుంటారు అగ్రికల్చరల్ పర్పస్ కోసము అన్నట్టుగా చెప్పింది. బ్యాంకుల్ని ఇంకా ఈ 2.33 కోట్ల రూపాయలని త్వరగా ఫార్మర్స్కి రీచ్ అయ్యేలాగా చేయండి అని డైరెక్టివ్స్ పంపించడం జరిగిందనమాట. ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. కేసీసీ అనే దాన్ని ఇప్పుడు కాదు 1998లో బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఫార్మర్స్కి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం కోసం తీసుకొని వచ్చింది ఈ మోడల్ స్కీమ్ని. అప్పుడున్నటువంటి నాబార్డ్ ద్వారా అపాయింట్ చేయబడినటువంటి వి గుప్తా కమిటీ అనేది రికమెండ్ చేయడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ త్రూఅవుట్ ది కంట్రీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయన్నమాట. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్కి ఎవరైనా డెత్ కానీ, డిజబిలిటీ కానీ, యాక్సిడెంట్ ద్వారా వస్తే దానికి ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంది, ఇన్సూరెన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. మరి ఎందుకోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్, టైమ్లీ క్రెడిట్ సపోర్ట్ అనేవి ఉండాలి, తర్వాత టైం రిక్వైర్మెంట్లో పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్ని సపోర్ట్ చేయడానికి, వర్కింగ్ క్యాపిటల్గాను కన్సంప్షన్ రిక్వైర్మెంట్స్ ఫార్మర్స్కి, వీటన్నిటి కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు పిఎం కిసాన్ ద్వారా, ప్రధానమంత్రి కిసాన్, దీని ద్వారా వచ్చేటటువంటి మనీని కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్కి లింక్ చేయండి, త్వరగా కంప్లీట్ చేయండి అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్ట్రీ అడుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బోడో అకార్డ్, దాని తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు. జనవరిలో బోడో అకార్డ్ అనేది ఫైనలైజ్ అయింది. మరి ఆ తర్వాత చాలామంది ఇప్పుడు ప్రొటెస్ట్లు చేయడం మొదలుపెట్టారు, అదేంటో చూద్దాం మనం ఇక్కడ. దీన్ని మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అసలు గవర్నెన్స్, అసలు మన పొలిటికల్ సిస్టమ్కి ఉన్నటువంటి దీని కింద చదువుకుందాం, పాలిటీలో చదువుకుందాం. బోడో అనేటటువంటి తెగ ఎక్కడుంటారు, అస్సాంలో. అస్సాంలో ఉండేటటువంటి ట్రైబల్ కమ్యూనిటీ బోడో అన్నమాట. ఈ బోడో అనేది నార్త్ వెస్ట్రన్ అస్సాంలో 4 డిస్ట్రిక్ట్స్లో బోడో పాపులేషన్ అనేది ఉందన్నమాట. వీళ్ళేమంటారు, మాకు సపరేట్ ఐడెంటిటీ కావాలి అని చెప్పారు. సో 1993లోను 2003లోను బోడోస్కి సంబంధించి చాలా అగ్రిమెంట్స్ జరిగాయి, కానీ దాని ప్రకారం కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, కొన్ని చేయలేదు. బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా కౌన్సిల్ అనేది ఉండిందన్నమాట. 6th షెడ్యూల్ కింద ఉంది. 6th షెడ్యూల్ కింద స్పెషల్ ప్రొవిజన్స్ కల్పిస్తూ అది ఇచ్చారు, కానీ సరిపోలేదు అంటూ ప్రొటెస్ట్లు ఇవన్నీ చేస్తూ ఉండడంతో బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజన్, మరి మొన్న 2020లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఏంటి అంటే బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజన్ అన్న పేరుతో, బీటీఆర్ అన్న పేరుతో తీసుకొని వచ్చి కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. నా దాంట్లో ఏం చెప్తున్నారు చూద్దామా. ఈ బోడో అకార్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్అఫైర్స్కి, అస్సాం గవర్నమెంట్కి, బోడో గ్రూప్స్కి వీటి మధ్యలో జరిగినటువంటిదన్నమాట. ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ డిస్ట్రిక్ట్స్ని దీంట్లో 4 ఉన్నాయి, కోక్రజార్, చిరాంగ్, బక్సా,
ఉదల్గురి అనేవి. సో వీళ్ళు అస్సాం అకార్డు టైంలో, ఇది 1985లో జరిగింది కదా, అస్సాం అకార్డు టైంలో మాకు కూడా కావాలి స్పెషల్గా అని, అంటే ముందు నుంచే అడుగుతున్నారనమాట. 1972 నుంచే, 1985లో ఎప్పుడైతే అకార్డ్ చేసుకున్నారో వాళ్ళకి చేశారు, మాకెందుకు చేయరు అన్నట్టుగా ఆర్మ్స్ని టేకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న 2020 జనవరిలో అకార్డు జరిగింది. దాని ప్రకారం ఏంటి, నాన్ బోడో పాపులేషన్స్ని ఎక్స్క్లూడ్ చేసి బోడో ట్రైబల్, దీంట్లో బోడో ట్రైబల్ అటోనామస్ డిస్ట్రిక్ట్స్లో బోడో పాపులేషన్ని యాడ్ చేస్తాము. రెండోది, సో నాన్ హీనియస్ క్రైమ్స్ ఎవరైతే కమిట్ చేశారో వాళ్ళ మీద కేసులన్నీ తీసేసి బోడో మూమెంట్లో చనిపోయిన వాళ్ళకి 500,000 రూపాయలుగా ఇస్తాము, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తాము. ఒక కమిటీ అనేది ఏ ఏరియాస్ని ఇంక్లూడ్ చేయాలి, ఏ ఏరియాస్ని ఎక్స్క్లూడ్ చేయాలని చూస్తుంది. ఆ తర్వాత ఎస్టీ హిల్, షెడ్యూల్డ్ ట్రైబ్ హిల్ స్టేటస్ అనేది ఇస్తాము. ఎవరైతే ఈ బోడోల్యాండ్, ఈ దీనికి ఈ 4 డిస్ట్రిక్ట్స్లో ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజన్లో కాకుండా అవుట్ సైడ్ ఉంటారు కదా, 4 డిస్ట్రిక్ట్స్లో కాకుండా అవుట్ సైడ్ ఉన్న బోడోస్కి ఎస్టీ హిల్ స్టేటస్ ఇస్తాము అని దీంట్లో ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు చాలా ట్రైబ్స్ వీళ్ళకి ఇలాంటిది ఇచ్చారు, మరి మా పరిస్థితి ఏంటి? మొత్తం ఈ బోడో టెరిటోరియల్ ఏరియాలో ఉన్న వాళ్ళలో 48% మాత్రమే బోడోస్, మరి మా సిచ్యువేషన్ ఏంటి, వాట్ ఈజ్ అవర్ సిచ్యువేషన్ అని చాలా చాలా ట్రైబ్స్ అనేవి అడుగుతున్నాయన్నమాట. అస్సాం కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానివ్వండి, ఎథనిక్ డైవర్సిటీ అనేది చాలా హ్యూజ్ అండి. అలాంటి టైంలో ఒక ఎథనిక్ గ్రూప్కి ఫేవర్ చేసి ఇంకొక ఎథనిక్ గ్రూప్ని ఇగ్నోర్ చేస్తే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఎథనిక్ ఇంట్రెస్ట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది చూసుకొని ఆ సెన్సిటివిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అకార్డ్స్ సైన్ చేయాలి. ఇప్పుడు చూడండి, నాగాస్, నాగాస్ ఏమంటున్నారు, మాకు కూడా ఇలాంటి ఒక స్పెషల్ది ఇవ్వండి, నాగాస్ మిజోరాంలో ఉన్నారు, వాళ్ళు అంటున్నారు మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇలా ఇవ్వండి అంటున్నారు. సో ఇలాగ నార్త్ ఈస్ట్ మొత్తంలోనూ దీని యొక్క ఇంపాక్ట్ కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటివి ఎథనిక్ ఇంట్రెస్ట్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి, అది ఇక్కడ చెప్పినటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రంప్ విజిట్ అనేది ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ని బూస్ట్ చేయగలుగుతుందా అని అంటున్నారు. బూస్ట్ చేయగలుగుతుందా, ప్రస్తుతానికి మనకు తెలీదు. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము, ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాము. యుఎస్ఏ ఇండియా, ఈ 2 దేశాల మధ్య ట్రేడ్ ఏదైతే ఉందో, యుఎస్ఏ ఇండియా ట్రేడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాము, కానీ ఆ ట్రేడ్ డీల్ ఇప్పట్లో అయ్యేలాగా కనిపించట్లేదు. మరి అసలు ట్రేడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు మనకి డొనాల్డ్ ట్రంప్ విజిట్ అయినా కూడా ఇమ్మీడియట్గా ట్రేడ్ డీల్ అవుతుందని మనం అనుకోవట్లేదు. ట్రేడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ గమనించండి, మనం ఏ వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఆఫ్ ఇంపోర్ట్స్, దాంట్లో ఇంపోర్ట్స్లో మనం వాళ్ళ దగ్గర నుంచి టర్బోజెట్స్, ఆల్మండ్స్, సాచురేటెడ్ అక్రిలిక్ హైడ్రోకార్బన్స్, ఏరోప్లేన్స్ ఇలాంటి వాటిని మన దగ్గర నుంచి వాళ్ళు, లైట్ ఆయిల్స్, బెడ్ స్ప్రెడ్స్, టాయిలెట్ లినెన్, మెడిసిన్స్, కాటన్ టీషర్ట్స్ ఇలాంటివి. అంటే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే వాటిలో ఎక్కువగా లేబర్ ఇంటెన్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకి 2 దేశాల్లో ఎవరి నుంచి ఎవరికి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి, మన దేశం నుంచి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి. ఓవరాల్ మనము ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో యుఎస్ఏ నుంచి ఓవరాల్ మన ఇంపోర్ట్స్లో ఇప్పుడు ఎంత ఉంది, 5% మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు మన దగ్గర ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, 15% మాత్రమే వాళ్ళ మొత్తం ఇంపోర్ట్స్లో మనం, అంటే మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, 15%, వాళ్ళ దగ్గర నుంచి మనము 5% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందుకే యుఎస్ఏ అంటుందన్నమాట, ట్రేడ్ డెఫిసిట్ ఉంది మాకు, మీరు మా దగ్గర నుంచి కొనుక్కోవాలి అని. దాంతో మనం ఏం చెప్పాము, మేము కొనుక్కోవాలంటే మాకు కావాల్సిన వాటిలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది, అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అయినా మీరు మాకు అమ్ముతారా అని అడిగాము. ఎస్ అమ్ముతాము అంది. మరి దానికి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకుందాము అని డిఫెన్స్ డీల్సే చేసుకుంటున్నాం. ఇందాక ఆర్టికల్లో కూడా లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి చదువుకోవాలి. లాస్ట్ పారాగ్రాఫ్లో డిఫెన్స్ డీల్స్ అన్నీ మనం ఆల్రెడీ చదువుకొని ఉన్నాము లాస్ట్ 1 వీక్లో. ఆ లాస్ట్ పారాగ్రాఫ్లో డిఫెన్స్ డీల్స్ మెన్షన్ చేశారు, ప్రిలిమ్స్కి కూడా అవి అడగచ్చు, ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిరియాలో సివిల్ వార్కి ఎండ్ ఎప్పుడు, అసలు ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సరే, దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. అసలు సిరియాలో ఏం జరుగుతుంది దాని యొక్క హిస్టరీ గురించి బ్రీఫ్గా చూద్దామండి. 2011లో
సిరియాలో సివిల్ వార్ అనేది మొదలైంది. ఎందుకని, అసలు ఎలా మొదలైంది? సిరియాలో ఉన్నటువంటి లీడర్ అసద్, ఇప్పుడు కూడా ఆయనే లీడర్గా ఉన్నారు. అసద్ అనే పర్సన్ 2000 నుంచి అతనే ప్రెసిడెంట్గా ఉన్నాడనమాట. అయితే ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్లోనూ ఇటు చాలా కంట్రీస్లో అరబ్ స్ప్రింగ్ అనేది 2010 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. అరబ్ స్ప్రింగ్ అంటే ఏంటి? అరబ్ కంట్రీస్లో ఎవరైతే మొనార్కులు ఉన్నారో, డెమోక్రసీ లేకుండా వాళ్ళని డిస్ప్లేస్ చేసి డెమోక్రసీని పెట్టడం అనమాట. సో అలాంటి డెమోక్రసీ మూమెంట్ ఏ సిరియాలో కూడా వచ్చింది. దానికంటే ముందు లిబియాలోనూ తునీషియాలోనూ వీటిలో వచ్చే వీటిలో లీడర్స్ని తీసేశారు, డెమోక్రసీని సెటప్ చేశారు. కానీ సిరియాలో వచ్చేటప్పటికీ అసద్ స్ట్రాంగ్ లీడర్, అతన్ని రష్యా ఇరాన్ ఇవి రెండు సపోర్ట్ చేస్తూ ఉండడంతో అది అవ్వలేదు. దాంతో చాలా సంవత్సరాలు అలా ఫైటింగ్ కొనసాగుతూ వచ్చింది. 2015 ఆ ప్రాంతంకి వచ్చేటప్పటికీ అక్కడ గవర్నమెంట్ వీక్ అయిపోవడంతో ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటి ఒక టెర్రర్ గ్రూప్ అనేది బాగా హ్యూజ్గా పెరిగింది. అది పెరగడంతో మొత్తం అన్ని కంట్రీస్కి అది నష్టమైపోయింది అనమాట. అటు ఇరాక్లోను ఇక్కడ మొత్తము నష్టం అనేది వాటిల్లో ఇలాంటి పరిస్థితి. చాలా అటాక్స్ యూరోప్లో యుఎస్లో కూడా ఐఎస్ గ్రూప్స్ చేశాయి. దాంతో మళ్ళీ యుఎస్ఏ అందరూ కలిసి ఐఎస్ మీద ఫైట్ చేశారు. ఇప్పుడు సిరియాలో ఉన్నటువంటి అన్ని ప్రావిన్సెస్ని అసద్ గవర్నమెంట్ కిందకి వచ్చేసింది, ఒక్క ప్రావిన్స్ తప్ప. అది ఇద్లిబ్ ప్రావిన్స్ అనేది, దాని గురించి ఇప్పుడు ఫైట్ అనమాట. ఈ సిరియా అనేది ఇక్కడ చూడండి, డెమాస్కస్ అనేది దాని క్యాపిటల్. దాని చుట్టూ ఇటువైపేమో టర్కీ, ఇటువైపేమో ఇరాక్, ఇలా ఇటువైపేమో ఇజ్రాయెల్, ఇలా అనమాట జోర్డన్, ఈ కంట్రీస్ అన్నీ దాని బార్డర్స్గా ఉన్నాయి. సరే, బాగానే ఉంది. మరి ఇద్లిబ్ ప్రావిన్స్ అనేది ఇక్కడ ఉంది, అంటే ఈ ప్రావిన్స్ అనమాట ఇద్లిబ్ అనేది. టర్కీ ఏమంటుంది, ఇప్పుడు ఇద్లిబ్ ప్రావిన్స్లో మాకు నచ్చినటువంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు కొంతమంది రెబల్స్ని సపోర్ట్ చేశారు, రెబల్స్ ఉండాలి అని టర్కీ. లేదు, మా ఫుల్ కంట్రోల్లోకి రావాలి అని సిరియా. సిరియాని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? రష్యా, ఇరాన్ సపోర్ట్ చేస్తున్నాయి. సో అందువల్ల ఇక్కడ గొడవ జరుగుతుంది. టర్కీకి ఏం నష్టం ఇలా వస్తే? అంటే టర్కీకి ఒకటో పాయింట్, కుర్ద్ అనేటటువంటి తెగకు సంబంధించిన వాళ్ళు అటు సిరియాలోను ఈ ప్రాంతంలో అటు టర్కీలోనూ ఉన్నారు. సో వీళ్ళు వచ్చేస్తే ఇంటర్నల్గా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, అదొకటి. రెండోది, ఈ ఇద్లిబ్ అనే ప్రావిన్స్ని కూడా ఆక్యుపై చేసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే చాలామంది రెఫ్యూజీస్ సిరియా నుంచి టర్కీకి వెళ్ళున్నారు, రెఫ్యూజీ ప్రాబ్లం పెరుగుతుంది. మూడోది, స్ట్రాటజిక్గా తన కంట్రోల్లో ఉండదు, స్ట్రాటజిక్ కంట్రోల్లో ఉండదు. ఈ మూడు పాయింట్స్తో లేదు మీరు ఇద్లిబ్ ప్రావిన్స్లోకి రావద్దు అన్నట్టుగా, కానీ రష్యా ఇవన్నీ ఏమో వస్తాము అని. అయితే ఈ ప్రాంతం చూసారా, చిన్న ప్రాంతం, దాంట్లో టర్కీ అనేది సేఫ్ జోన్ అనేది ప్రపోజ్ చేసి ఉన్నింది. మళ్ళీ వాళ్ళ దేశంలోకి సిరియా నుంచి వెళ్ళిన రెఫ్యూజీస్ అందరు తిరిగి వెళ్ళేదానికి, అక్కడ మళ్ళీ యుద్ధ వాతావరణం వస్తుందేమో అని చెప్పి రష్యా టర్కీ ఇద్దరు కలిసి పాట్రోలింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ లాగా. మామూలుగా అయితే రష్యాకి టర్కీకి పడదు. ఇప్పుడు ఈ ప్రావిన్స్ వచ్చేటప్పటికీ మళ్ళీ ఆ ముందున్న వైరం బయటకు వచ్చింది. ఇదిగో ఇక్కడ చేయొద్దు అని టర్కీ, లేదు చేయాల్సిందే, ఆక్యుపై చేసుకుంటేనే సిరియాలో స్టెబిలిటీ వస్తుంది, సివిల్ వార్కి ఎండ్ అనేది వస్తుంది, 2011 స్టార్ట్ అయిన సివిల్ వార్ ఎండ్ అవుతుంది అన్నట్టుగా రష్యా. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలన్నమాట. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి రెండు మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటో రేపు చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.